వెల్కమ్ టు హ్యాస్టాగ్యూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదైనా అనుకుంటే కానీ అది మంచిగాని చెడు కానీ చేసేస్తారు ఇప్పుడు రాజధాని విషయంలో కూడా అదే ఉన్నారు అనేది సచివాలయ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం ఈ నెల పదమూడో తారీఖున ఆయన సీఎం క్యాంప్ ఆఫీస్ని విశాఖకు తరలించేందుకు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది ఆ మేరకు అధికారులు కూడా సమాయత్తం అవుతూ ఉన్నారు అఫీషియల్గా అసెంబ్లీ సాక్షిగా ఆయన మూడు రాజధానుల అంశాన్ని ప్రకటించారు ఆ మేరకు తీర్మానం కూడా చేశారు నిర్వహణ రాజధాని విశాఖపట్నంలో అలాగే శాసన రాజధాని అమరావతిలో న్యాయ రాజధాని కర్నూలులో పెడతామని చెప్పి ఆయన అనౌన్స్ చేయడం జరిగింది ఆ తర్వాత అమరావతి విషయంలో అనేక ఇన్సైడెడ్ ట్రేడింగ్కి సంబంధించినటువంటి ఆరోపణలు వచ్చాయి కాబట్టి ఈ నిర్ణయం తీసుకోవడంతో పాటు మూడు రాజధానులు అవసరము అనేటువంటి విషయాన్ని కూడా అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది సో రాబోయేటువంటి రోజుల్లో ప్రాంతీయ విభేదాలు రాకుండా ఉండాలంటే మూడు రాజధానులు అవసరమైనటువంటి విషయాన్ని కూడా ఆయన వివరించేటువంటి ప్రయత్నం అసెంబ్లీలోనే చేశారు ఆ మేరకు ఆయన రాజధాని తరలించుకు వెళ్లడానికి సిద్ధమవుతూ ఉన్నారు నిర్వహణ రాజధాని విశాఖపట్నం నుంచి ఈ నెల పదమూడవ తారీఖున తరలించేందుకు సమాయత్తం అవుతున్నట్టు తెలుస్తుంది ఆ మేరకు ముహూర్తాన్ని కూడా విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి నిర్ణయించినట్టు కూడా తెలుస్తుంది ఆ మేరకు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి సైలెంట్గా ఈ మొత్తం వ్యవహారం చాప కింద నీరులా జరుగుతూ ఉంది మరోవైపు అమరావతిలో ఇన్సైడ్ ట్రేడింగ్ సంబంధించి అటు హైకోర్టు ఇటు సుప్రీంకోర్టు అలాంటిది ఏమీ జరగలేదని చెప్పి తీర్పు ఇచ్చినప్పటికీ కూడా ఇప్పుడు ఏపీ పోలీస్ సంబంధించినటువంటి సిఐడి అధికారులు మాత్రం ఎవరైతే ల్యాండ్స్ను కొనుగోలు చేశారో ఎవరైతే అమ్మారో వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇస్తూ ఉన్నారు అటు సుప్రీంకోర్టు ఇటు హైకోర్టు రెండు కూడా ఇన్సైడెడ్ ట్రేడింగ్ లేదని తేల్చినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం అక్కడ అసైన్ భూముల వ్యవహారంలో గందరగోళం జరిగింది అని విశ్వసిస్తూ ఉంది అందుకే అసైన్ ల్యాండ్ చట్టం ప్రకారం అసైన్ ల్యాండ్స్ను కొనుగోలు చేయకూడదు అలాగే అమ్మకూడదు కానీ ఆనాడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం జివో నెంబర్ ఫార్టీ వన్ను ను విడుదల చేయడం జరిగింది ఆ జివో ప్రకారం అవసరాల కోసం అసైన్ ల్యాండ్స్ను అమ్ముకోవచ్చు అనేటువంటి వెసులుబాటును కల్పించారు ఆ మేరకు కొంతమంది అసైన్ ల్యాండ్స్ను అమ్మారు అమ్మినటువంటి అసైన్ ల్యాండ్స్ను ఆ తర్వాత సిఆర్డిఏకి సబ్మిట్ చేశారు అందుకు ఫలంగా కొన్ని సైట్స్ను హౌస్ సైట్స్ను కూడా పొందడం జరిగింది ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి కొనుగోలు చేసినటువంటి వాళ్ళను అమ్మినటువంటి వాళ్ళను ఫైండ్ అవుట్ చేసేటువంటి పరిస్థితికి ఇప్పుడు ఏపీసీఐడి వచ్చింది ఆ మేరకు నోటీసులు జోరుగా జారీ చేస్తుంది దీంతో అసైన్ ల్యాండ్స్ను అమ్మినటువంటి వాళ్ళు కొనుగోలు చేసినటువంటి వాళ్ళు ఇద్దరిలో కూడా హైరాణా బయలుదేరింది ఆందోళనలు కూడా బయలుదేరింది ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని నిరూపించేందుకు ఇవాటికి కూడా ఏపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది ఆ మేరకు ఏపీసీఐడి పోలీసులు వేగంగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు దర్యాప్తును కొనసాగిస్తూ ఉన్నారు కొంతమందిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు వైట్ రేషన్ కార్డుదారులు ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా కొనుగోలు చేస్తారు భూముల్ని వాళ్ళ ఆర్థిక స్థోమత ఎంత ఉంది అనే దాన్ని నిరూపించేటువంటి ప్రయత్నం కూడా ఏపీ ప్రభుత్వం చేస్తుంది సో ఒకవైపు అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని నిరూపించేటువంటి ప్రయత్నం ఇంకా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొనసాగించేటువంటి ప్రయత్నం చేస్తూనే మరోవైపు సైలెంట్గా నిర్వహణ రాజధాని విశాఖ తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో రాబోయేటువంటి రోజుల్లో ఏం జరుగుతుంది ఒకవేళ నిర్వహణ రాజధాని కనుక జగన్మోహన్ రెడ్డి విశాఖ తరలిస్తే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి వాళ్ళు ప్రత్యేకించి అమరావతి రైతులు ఏం చేస్తారు ఎలాంటి దీర్ఘకాలిక ప్రణాళికను అనౌన్స్ చేస్తారు అనేది చూడాల్సి ఉంది జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం మీద నిలబడతారా లేదంటే అమరావతి రైతుల ఒత్తిడి మేరకు లేదా సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు తలొగ్గుతారా పునరాలోచనలో పడతారా అనే దాని మీద మీ అభిప్రాయాన్ని తెలియజేసి ఈ వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్